ఈ సందవ చేపల్ని నీట్గా క్లీన్ చేసుకుందాము. ఇలా తోక కట్ చేసి సైడ్ నున్న ఏకలు కూడా నీట్గా కట్ చేసుకోవాలి. లెమన్ కట్ చేస్తున్నాము చేపల పైన. బాగా క్లీన్ చేసుకోవాలి నిమ్మరసంతో. ఇలా చేసుకున్నాక ఇంటికి ఘాట్లు పెట్టుకుందాము. ఇలా ఘాట్లు పెట్టేసుకుని వాటర్లో కడిగేసుకుందాము. నీట్గా వాటర్లో కడిగేసుకోవాలి. అల్లం రసంతో కడిగాం కదా. ఆలగడ్డతో సందవాల పులుసు తయారు చేసుకునే విధానం. సందవాలు ఆనియన్స్ ఆలుగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర ధనియాల పౌడర్ కొబ్బరి పౌడర్ కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు చింతపండు పులుసు ఆయిల్ సాల్ట్ చేసుకునే విధానం. ఆనియన్స్ కట్ చేసుకున్నాము. లైట్గా ఫిష్ మీద పసుపు చల్లుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తగినంత సాల్ట్ చేపలకి బాగా పట్టిస్తాం.
తగినంత ఆయిల్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ముక్కలు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ పసుపు తగినంత కారము గరం మసాలా తగినంత ధనియాల పౌడర్ సాల్ట్ తగినంత ఇది రెడీ అయిపోయింది కదా చింతపండు పులుసు బాగా కలుపుకుందాం చింతపండు పులుసు పులుసు వేడెక్కింది పులుసులో చేపలను వేసేద్దాము చేప ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకున్నాము కొబ్బరి పౌడర్ వేసుకుందాం కొత్తిమీర వేసుకుందాము చేపల పులుసు రెడీ అయిపోయింది టేస్ట్ చేసి ఎలా ఉందో చూడండి
ఇది ఆలగడ్డ ముక్కలు. సందవాళ్ళతోటి ఆలుగడ్డకి పులుసు రెడీ అయింది. ఎలాగుందో టేస్ట్ చేద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.